రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవార్న చందంగా మారింది వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు మరియు అధికారుల పనితీరు. ఎల్ఆర్ఎస్ కోసం ఆందోళన చేస్తున్న వారికి ఎమ్మెల్యే రమేష్ బాబు నుండి వేధింపులు పరోక్షంగా పెరుగుతున్న తరుణంలో న్యాయం చేయాల్సిన అధికారులు, పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులతో 4 రోజులుగా చేస్తున్న ఆందోళనను సీఐ వెంకటస్వామి డ్రామాగా అభివర్ణిస్తూ భయభ్రాంతులకు గురిచేయగా సత్యాగ్రహం చేస్తున్న బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. న్యాయ పోరాటానికి తమ వంతు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో భాగంగా తమ భూమిని క్రమబద్ధీకరించాలని కోరుతూ బొల్లినేని వెంకటేశ్వరరావు కుటుంబం చేస్తున్న సత్యాగ్రహం 4వ రోజుకు చేరుకుంది. నాటకీయ పరిణామాల మధ్య బాధితులను అక్కడి నుండి పంపించడానికి మున్సిపల్ కమిషనర్ గత 4 రోజులుగా రోజుకో రకమైన వేధింపులకు గురిచేస్తున్నారని అధికారులపై బాధితులు మండిపడ్డారు. రోజుకో సమాధానం చెబుతూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని కమిషనర్పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నుండి కార్యాలయానికి రాకుండా రాత్రి 7 గంటల సమయంలో పోలీస్ ప్రొటెక్షన్తో కార్యాలయానికి చేరుకున్న కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ను క్రమబద్ధీకరణ కోసం అడగగా తన చేతిలో ఏమీ లేదని, వేరే వ్యక్తులు పిటిషన్ ఇచ్చిన కారణంగానే ఆలస్యం అవుతుందని చెప్పారు. గత సంవత్సర కాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమ అర్జీని కాదని, నిన్న వచ్చిన ఫిర్యాదును ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారని నిలదీయడంతో నీళ్లు నమిలిన కమిషనర్ అక్కడి నుండి తప్పించుకుని ఆఫీసులోకి వెళ్లిపోయారు. అనంతరం అక్కడికి చేరుకున్న వేములవాడ సీఐ వెంకటస్వామి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. కార్యాలయం ముందు డ్రామాలు చేస్తున్నారా అని తనకు అన్నీ తెలుసంటూ రుసరుసలాడారు. న్యాయంగా పోరాటం చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేక అక్కడి నుండి చల్లగా జారుకొని అనంతరం కమిషనర్తో కంప్లైంట్ తీసుకున్నట్టు తెలిసింది. ప్రొసీజర్ ఉంటుంది అవును సార్, దానికి నేను వచ్చినా, ఎన్నో సార్లు వచ్చినా, మాట్లాడినా, అడిగినా, రిక్వెస్ట్ చేసినా అప్పుడు ఏం చెప్పలేదు సార్, మాకు అప్పుడు ఏం చెప్పలేదు. మాకు ఎమ్మెల్యే గారి నుంచి ప్రెషర్ ఉంది, మరి ఏం మాట్లాడమంటారు. ఎమ్మెల్యే గారు ప్రెషర్ ఉంది, మీ అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి అన్న రికార్డు ఉంది దగ్గర. జీవన పోరాటం, మా జీవన పోరాటం, అది డ్రామానా? అది డ్రామానా సార్? పక్క 3 రోజులు చూస్తున్నా, మాది డ్రామానా సార్? ఎండలో ఉంచి వాళ్ళ ఫ్రంట్ లోకి ఇచ్చే వరకు డ్రామా అవుతుందా? డిస్కషన్ అవసరం లేదు, మీకు కలిగిన ఇన్కన్వీనియన్స్ ఏందో ఇవ్వండి. ఓకే రైట్. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించాలంటే ఎమ్మెల్యేను కలవాలని మొదటి రోజు చెప్పిన మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తూ కావాలనే తన అర్జీని పక్కన పెట్టారని ఆరోపించారు. పోలీసులను సైతం సీన్లోకి పిలిపించి భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు సీఐ వెంకటస్వామి సత్యాగ్రహాన్ని ఓ డ్రామాలా అభివర్ణించడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు సహాయం చేయాల్సిన అధికారులు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అభివర్ణించారు. పిల్ల పాపలతో పాటు వృద్ధులతో కలిసి 4 రోజులుగా ఎండనక వాననక దీక్షకు కూర్చున్న తమను పోలీసులతో బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి నాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అని చెప్పేసి నేను ఎన్నిసార్లు అడిగినా, ఎంత అడిగినా కూడా తను ఎమ్మెల్యే గారు ప్రెషర్ తప్ప మాకు ఏమీ లేదు, మీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయని చెప్పేసి మాట చెప్పిండు. 17వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం లంచ్ కని వెళ్ళిన అధికారి కమిషనర్ గారు 18వ తారీఖు సాయంత్రం 6:30కి వచ్చి మీకు ఒక నోటీస్ ఇస్తా తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. 82 నుండి డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ కనుక కరెక్ట్ ఉన్నట్టయితే మీకు అప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుద్ది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కంప్లైంట్లో ఉన్న డాక్యుమెంట్ ఏమున్నదో ఇవ్వండి సార్, ఒకవేళ అక్కడ రోడ్డు ఉన్నట్టయితే నేను వెళ్ళిపోతా, నాకు ఈ నిరసన కూడా నేను విరమించుకొని వెళ్ళిపోతా సార్ అని చెప్పేసి అని అంటే దానికి సమాధానం చెప్పకుండా పోలీసులను పిలిచి పోలీసులతోని మాకు మమ్మల్ని గెంటేసి. పోలీసుల వేధింపులతో పాటు మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బాధితులను కలుసుకుని మద్దతు తెలిపారు. న్యాయ పోరాటానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. 4 రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాలను బాధితుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ సంవత్సరం నుండి ఎల్ఆర్ఎస్ కోసమని దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు మున్సిపల్ కమిషనర్ తెలపాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు జోక్యం చేసుకుని ఎల్ఆర్ఎస్ రాకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపాలిటీని, మున్సిపల్ అధికారులను అరచేతుల్లో పెట్టుకుని ఎమ్మెల్యే పాలన సాగిస్తూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
నాలుగు రోజులుగా నిరసన చేస్తే బాధితులకు సమాధానం చెప్పకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపించాలని, లేని పక్షంలో వారి ల్యాండ్ను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఇచ్చేంత వరకు బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇలా పబ్లిక్ ఇష్యూ అన్ని పట్టించుకొని అధికార యంత్రాంగం ఏదైతుందో అంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దారి దోపిడిగా సొంత వినియోగానికి వినియోగించుకొని, అధికారులను కూడా సొంత వినియోగించుకొని వీళ్ళపై దౌర్జన్యంగా నిన్న మున్సిపాల్లో నిరాహార దీక్ష చేస్తే వాటర్ కూడా బంద్ చేయడం అనేది ఇలా సిగ్గుచేట అనే విషయం. కానీ ఏది లేకుండా ఈనాడు వెనకట తవ్వు ఉంది, ఈ తవ్వు ఉంది, ఆ తవ్వు ఉంది అనే విధానం ఏదైతే ఉన్నదో ఇది కరెక్ట్ కాదు. రోడ్డు ఉన్నట్టయితే చూపెట్టి వీళ్ళను ఉన్న నిరసన ఇక్కడి తీసేపేయండి, లేదంటే మీరు చెప్పకుండి కమిషనర్తో పరిశీలించండి. అదేవిధంగా చైర్మన్ గారు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రోడ్డు లేకుండా, రోడ్డు ఉంటే చైర్మన్ ఎందుకు డిమాండ్ చేస్తారు? రోడ్డు లేదనే కదా, రోడ్డు లేకుండానే నీకు పర్మిషన్ ఇస్తా అని చెప్పని చైర్మన్ గారు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట. ఇది భావ్యం కాదు. చైర్మన్ గారు మీరు కూడా తక్షణం అతనికి పర్మిషన్ ఇప్పించి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపా కానీ వాళ్ళకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని విధంగానే తెలియజేసుకుంటున్నాను.